శివకేశవులకు అత్యంత ప్రీతికర మాసం కార్తీక మాసం. అందులో శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులతో కోటి లింగాల పోటెత్తిపోయింది. గోదావరికి ఇరువైపుల గ్రామాల్లో భక్తులు కోటి లింగాలకు చేరుకొని పూజలు నిర్వహించారు. కార్తీక మాసపు పుణ్యస్థానం పూర్తి చేసుకొని కార్తీక దీపాలను గంగమ్మ ఒడిలో వదిలి గంగమ్మ తల్లి దీవెనలు అందుకున్నారు. వెల్గటూరు మండలం కోటి లింగాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదికి భక్తుల తాకిడి పెరిగింది. శివకేశవులకు అత్యంత ప్రీతికర మాసం కావడంతో అందులో ఈరోజు పౌర్ణమి కావడం భక్తుల సుదీర్ఘ ప్రాంతాల నుండి కోటిలింగాలకు చేరుకున్నారు. కోటిలింగాలలో నది స్నానాలను ఆచరించి ఉదయాన్నే పవిత్ర గోదావరి నదిలో కార్తీక స్నానాలను పూర్తి చేసుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపాలను నదిలో వదిలి గంగమ్మ తల్లికి పూజలు చేపట్టారు. కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో గల ఉసిరిక చెట్టు వద్ద కార్తీక వత్తులతో చేసిన దీపాలను వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించి కార్తీక దామోదరునికి పూజలు నిర్వహించారు. గోదావరి నది స్నానాల అనంతరం దీపాలు వదలను, తద్వారా తమ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు పాటు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కోటేశ్వర స్వామిని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కరుణా కృపా కటాక్ష వీక్షణ అందరికీ ఇచ్చి వారి జీవితంలో ఒక దివ్య జ్యోతులు వెలగాలని.